అందరికీ నమస్కారం. ఈరోజు ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుండగా విజయనగరం జిల్లా కలెక్టర్ గారు సోషల్ వెల్ఫేర్ డిడి గారు మరి 52 అవుట్ సోర్సింగ్ పోస్ట్ ఉద్యోగాలు నియమకాలు చేయడం జరిగింది. వాళ్ళు చెప్పే కాజ్ ఏంటంటే ఈ అవుట్ సోర్సింగ్లో ఎవరైతే కుక్కులు ఉంటారో, కమాటీలు ఉంటారో, నైట్ వాచ్మెన్లు ఉంటారో, మరి వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఓట్లు ఉండవు కదా, అందుకే ఇచ్చామని చెప్పుండొచ్చు. కానీ ఈరోజు నిరుద్యోగ సమస్య వల్ల ప్రతి ఇంట్లో కూడా ఒక గ్రాడ్యుయేట్ ఉంటాడు, వాళ్ళ స్నేహితులు ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, మరి వాళ్ళ బంధువులు ఉంటారు. వాళ్ళు మాకు ఈ ఎలక్షన్ కోడ్లో కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ వల్లనే మాకు ఈ ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పుకోవడం కోసం సరిపోతుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా కీలకమైనది. మరి ఎమ్మెల్సీ ఓటు గ్రాడ్యుయేట్ ఓటుని ప్రభావితం చేస్తాయని మేము అనుకుంటున్నాము, జనసేన పార్టీ నుంచి బలంగా నమ్ముతున్నాము. ఇదే విషయాన్ని నిన్న సాయంకాలం మరి కలెక్టర్ గారికి కలవాలని సీసీకి ఫోన్ చేస్తే మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లో బిజీగా ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారు కలిసే పరిస్థితిలో లేరని చెప్తే మేము రికార్డెడ్ గా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ని ఎవరైతే దొంగలు ఉన్నారో, తప్పు చేశారో వాళ్ళే వాళ్ళకే రాసి మళ్ళీ దీన్ని రెట్టిఫై చేయమని మేడం గారు రాసినట్టు సమాచారం. కాబట్టి వీళ్ళు ఆర్డర్ కాపీ, ఇది కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ కాపీ, మరి అమరావతి డైరెక్షన్ ప్రకారంగా వచ్చాయంట 52 మంది. అయితే 52 కాకపోతే 162 ఉద్యోగాలు ఇచ్చుకోండి, తప్పులేదు. ఎలక్షన్ కోడ్ రేపు 13-14 తర్వాత ఇచ్చుకోండి. అయితే ఈ రోజు వరకు కరోనా టైంలో కూడా విధులకు రావడం మానేస్తే మిగతా వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చి కరోనా టైంలో పిల్లలకి మరి అన్నం వండు పెట్టిన వీళ్ళందరినీ కూడా నిన్నటించే తీసివేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ గుర్తుపెట్టుకోవాలి, ఎంత ఉద్దేశపూర్వకంగా మరి ఎందుకు మరి 52 మందిని నియమించాల్సి వచ్చింది. అధికార పార్టీ నాయకులైనటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఫోన్ చేసి మరి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే మరి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అది కూడా మరి ఏదైతే హోలీ రోజు సెలవు దినాన్ని అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఈరోజు ఫిర్యాదు చేస్తా ఉన్నాం. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ నియామకాల వలన ఖచ్చితంగా 150 గ్రాడ్యుయేట్ ఓట్లు మరి ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ నియామకాలను రద్దు చేసి సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా నిన్నటి నుంచే విధుల్లోంచి తీసేసిన, రోడ్డును పడేసిన ఈ పేదలకు అందరికీ న్యాయం చేయడం కోసం స్టేట్ గవర్నమెంట్కి ఒక డైరెక్షన్ కూడా ఇవ్వాలని చెప్పి మరి జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం.